నమస్కారం అండి, నా పేరు హరిప్రసాద్ రావు. నేను ఎంఎస్ లైఫ్ స్టీల్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను 2013లో ఎంఎస్ లైఫ్ స్టీల్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను ఎంఎస్ లైఫ్ స్టీల్ కంపెనీ కన్నా ముందు నేను అన్ని ఎంఎన్సి కంపెనీలలోనే వర్క్ చేశాను. అయితే ఎంఎన్సి కంపెనీల కూడా ఎంఎస్ లైఫ్ స్టీల్ కంపెనీ తీసుకున్నంత కేర్ ఎంప్లాయీ పట్ల ఏ కంపెనీలో చూడలేదండి. ఎందుకంటే నాకు 2017లో మా కంపెనీ వాళ్ళు మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేశారు. ఆ మెడికల్ క్యాంప్లో ఏ ఎంప్లాయీకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి టోటల్ హెల్త్ చెకప్ చేయించారు. ఇప్పుడు మేము చేస్తున్నది మార్కెటింగ్ జాబ్. మార్కెటింగ్ జాబ్ అంటే టైంకి ఫుడ్ ఉండదు, అంటే ఉంటుంది బట్ ఏమంటే మనకి టైం సెట్ కాదండి. మార్కెటింగ్ జాబ్ కాబట్టి మనం జర్నీలు చేస్తుంటాము, ఒక చోట టైం సెట్ అయితే ఒక చోట టైం సెట్ కాదు, ఇంకా బయట ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మేడము బయట ఫుడ్ తినడము, దీనివల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేది నాకు బయటపడ్డాయండి. మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు అంటే షుగరు కొలెస్ట్రాల్ ఇవి బయటపడ్డాయి. తర్వాత నాకు మా కంపెనీ వాళ్ళ సజెషన్ వల్ల నేను డైలీ నా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది. అంటే డైలీ నేను వాక్ చేయడము, డైలీ 1 అవర్ వాకింగ్, ప్లస్ హోమ్ ఫుడ్ తీసుకోవడము, బయటకు వెళ్ళినా కూడా హోమ్ ఫుడ్డే క్యారియర్ తీసుకొని వెళ్ళేవాడిని. అందులో ఈ ఫుడ్ కూడా నేను రైస్ ఇవన్నీ మానేసి మిల్లెట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాను. డైలీ ఎక్సర్సైజెస్ కామన్గా చేస్తున్నాను. దీనివల్ల నాకు 1 ఇయర్ కంతా షుగరు కొలెస్ట్రాల్ అన్నీ నార్మల్కి వచ్చేసాయి. ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మానేశానండి. సో మా కంపెనీ వాళ్ళు చేసిన ఈ మెడికల్ క్యాంప్ వల్ల నాకు అవి డిసీజెస్ అనేటివి బయటపడ్డాయి, నేను కంట్రోల్ చేసుకోగలిగాను. దీనికి సపోర్ట్ చేసిన మా మేనేజ్మెంట్కు, మా ఎంఎస్ లైఫ్ కంపెనీ వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.